ब्रेकिंग न्यूज भद्राचलम आरटीसी बस स्टैंड दारुण चोट चेसुकुंदी कोत्तगूडेम कु चेंदिन सम्मय्य भार्य रम आरोग्यं बागा लेकपोवडंतो निन्न 3 गंटलकु भद्राचलम प्रभुत्व आसुपत्रिकि वच्चारु अक्कडि सिब्बंदी सोमवारं रावालनि सम्मय्य तन भार्यतो तिरुगु प्रयाणमय्याडु बस एक्के क्रमंलो रम मृति चेंदिंदी दींतो बस एक्कुनेंदुकु आरटीसी सिब्बंदी निराकरिंचडंतो मृतदेहंतोने सम्मय्य बस स्टैंड रात्रंता पडिगापुलु काचाडु वैद्य सिब्बंदी पट्टिंचुकोकपोवडं वल्ले తమన భార్య మృతిందని వాపోయాడు। ఇక ఈ దేంసుకు సంబంధించి మోర్ డీటెయల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు। చందు గుడ్ మార్నింగ్। మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయినట్లు తెలుస్తుంది। సో పూర్తి డీటెయల్స్ ఏంటి, అసలు ఎందుకు వైద్యులు నిరాకరించారు, అసలు ఏం జరిగింది? కార్తీక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో దారుణం చోటు చేసుకుంది। కట్టుకున్న భార్య ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆరోగ్యం నిలకడగలేకపోవడంతో అనారోగ్య బారిన పడడంతో కొత్తగూడెంకి చెందిన సమయ రమ ను తీసుకొని భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్ళాడు। అక్కడికి చేరుకున్న తర్వాత వైద్యులు చూపించాక వైద్యులు చెప్పినటువంటి మాట ఏంటిదంటే ఈ రోజు ఆదివారం ఉంది, ఆదివారం రోజు రేపు ఆదివారం గనుక మీరు వేరే చోటకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు డాక్టర్లు చెప్పడంతో ఈ దిక్కుదోచినటువంటి సమయ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, వృద్ధాప్యంలో ఉన్నారు, వయసు మీద పడి ఉంది, భార్యకు 60 సంవత్సరాలు ఉండటం, భర్త కూడా అనారోగ్య కారణాలతోనే సతమతం అవుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుదొచ్చినటువంటి పరిస్థితుల్లో వైద్యులు సహకరించకపోవడంతో వెంటనే భార్యను తీసుకొని వేరే ఆసుపత్రికి తరలిద్దామని అనుకునే పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడి నుంచి ఏం చేయాలో ఆయనకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో అక్కడి నుంచి సమయ భార్యను తీసుకొని అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంబంధించినటువంటి ఏదైతే ఆ బస్ స్టాండ్ ఏదైతే ఉందో భద్రాచలం బస్ స్టాండ్ కి తీసుకొచ్చాడు। తీసుకొచ్చిన తర్వాత భార్యను బస్ ఎక్కిద్దామనే క్రమంలో భార్య ఒక్కసారిగా అనారోగ్యం ఎక్కువ అవడంతో అక్కడే ఎక్కడికక్కడే మృతి చెందడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, బస్సులో ఆమెని తరలించాలని ప్రయత్నించినప్పటికీ కండక్టర్ బస్సుకు సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అది నిరాకరించడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితి, అప్పుడే అప్పటికీ రాత్రి అవుతుంది, రాత్రి అవుతున్నటువంటి సందర్భంలో తన వద్ద ఉన్నటువంటి ఏదైతే సొమ్ము ఉన్నదో సొమ్ము కూడా అంతకంత డబ్బులు లేకపోయి లేనటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో నెట్టబడ్డటువంటి సమయ అక్కడే భార్య శవాన్ని పెట్టుకొని రాత్రంతా జాగారం చేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది। ఈ ఘటన ఉదారకంగా మారినటువంటి తరుణం ఏర్పడినటువంటి పరిస్థితి చూసినటువంటి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోవడం, ఈ రోజులలో ఆసుపత్రుల్లో ఎంతో ఎక్విప్మెంట్ రకరకాలుగా వైద్య సౌకర్యాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వైద్యులు నిరాకరించడం, వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయింది అంటూ భర్త సమయ రోదిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది। చందు, ఆ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వైద్యులు లేకపోయినా సరే అట్లీస్ట్ చెకప్ అనేది చేయాలి, ఇది రూల్ కాబట్టి అక్కడ వైద్యుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది। అట్ ది సేమ్ టైం ఇక్కడ వచ్చేసరికి ఆర్టీసీ బస్ స్టాండ్ లో కూడా అది ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది। సో ఓవరాల్ గా ఆ బాధితుడు ఏమంటున్నాడు దీనికి సంబంధించి? బాధడి బాధ అరుణాతీతంగా మారినటువంటి పరిస్థితి, తన భార్యను కాపాడుకోవాలి, నా భార్యతో నేను ఉన్నాను కనుకనే భార్య సజీవంగా ఈ పరిస్థితులలో ఎలా చేయాలి ఏంటిదనేటువంటి ఆ దిక్కుదోచినటువంటి స్థితిలో ఆ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రతిరాడినటువంటి పరిస్థితులు మనకు తెలుస్తా ఉన్నాయి। నా భార్యను రక్షించండి, నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగలేదు అని చెప్పి వేడుకున్నప్పటికీ వైద్యులు నిరాకరించారు, రేపు ఆదివారము మీకు కావడం వల్లనే ఈ సెలవు దినం అవుతుంది అందుకే మీ వైద్యం చేయడం కుదరదు అన్నట్లుగా వాళ్ళు చెప్పినటువంటి వాతావరణం తెలుస్తుంది, కనుక సోమవారం మీరు రండి వైద్యం చేస్తామన్నట్టు నిరాకరించడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిలో అక్కడి నుంచి భార్యను తీసుకొచ్చిన క్రమంలో ఈ ఘటన జరిగింది। అదే కాకుండా బస్ స్టాండ్ లో కూడా చూసినటువంటి ఎవరైతే ఉన్నారో వ్యక్తులు కనీసం ఈ రోజులలో పక్క వాటికి సహాయం చేయాలి అనేటువంటి పరిస్థితిని కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి, అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు ఎవరు కూడా సహాయం చేయకపోవడం, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితి దుస్థితి మనం చూడవచ్చు విజువల్ లో చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఆ భర్త అక్కడ పక్కన ఆ శవం పక్కన కూర్చొని ఆ ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగేటటువంటి ఘటన, హృదయ ఉదారమైనటువంటి ఈ సిచ్యువేషన్ లో ఆ భర్తని అక్కడ చూస్తుంటే రోదనలు విన్నమంటే రకరకాలుగా మన దీని మీద ఉదంతాలు కూడా వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, అధికారులు స్పందించకపోవడం,
ఇటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకోవడం పైన ఇలా సమక్ష విమర్శలు తెలియజేస్తున్నటువంటి వాతావరణం ఉంది ఇక్కడ. ఎస్ మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే మానవత్వం కూడా పూర్తిగా మంటగలిసింది, అలాగే హృదయ విదారకరమైనటువంటి ఘటన మనకు స్పష్టంగా అనిపిస్తుంది. సో అట్లీస్ట్ బంధువులు ఒక్కరైనా కూడా దీని మీద స్పందించలేదు, ఎవరు కూడా వచ్చి కనీసం సాయం చేద్దామన్న రీతిలో ఎవరు కూడా స్పందించలేదు అక్కడ, బంధువులు కానీ ఎవరు కూడా ఇంతవరకు రాలేదా? భార్య అనారోగ్యం పాలవడంతో ఎవరు సహకరించకపోవడంతోనే ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలనేటువంటి ప్రయత్నం చేశాడు భర్త. వాస్తవానికి వారిది కొత్తగూడెం కాదు, అందులో భద్రాచలం ఆసుపత్రికి భార్యని తీసుకెళ్తాం. కొంత ఈ దూరం అనేది ఒక 45 కిలోమీటర్లు డిస్టెన్స్ కూడా ఉంటుంది. కనుక ఈ భార్యని కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ సహకరించేటువంటి వాతావరణం చేయలేదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వాతావరణం చూసుకున్నట్లయితే పూర్తిగా రకరకాల వ్యాధుల బారినటువంటి కరోనా అనేది ఒకటి వ్యాపించిన తర్వాత కూడా ఎవరు సాయం చేయాలన్నా ఎవరి దగ్గరికి వెళ్లాలన్నా కూడా భయపడుతున్నటువంటి బొమ్మలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సహకరించడానికి కానీ పట్టించుకునే వాళ్ళు లేనటువంటి దుస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఫైనల్ గా చూసుకుంటే తన భార్య మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ ఆర్టీసీ సిబ్బంది కానీ లేదా ఆ ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది కానీ ఎవరైనా సరే అంబులెన్స్ ని ఏర్పాటు చేయడం కానీ అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా మృతదేహాన్ని అక్కడ నుంచి తన సొంత స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు? మృతి చెందిన తర్వాత వారి యొక్క కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశారు. వాళ్ళు అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. భార్యను ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు రోజు రోజుకు చోటు చేసుకోవడం చూసే వాళ్ళు కానీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం కానీ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి ఇలాంటి పరిస్థితులు కూడా ప్రజలలో ఇట్లా రకరకాల ఆందోళనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ జయదేవ్. ఇది అంశం సంబంధించి మోర్ డీటెయిల్స్ మా సిటీ బ్యూరో చీఫ్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, గుడ్ మార్నింగ్. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం మానవత్వం మంట కలిసింది అని చెప్పడానికి యథార్థ సంఘటన ఈరోజు మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఓవరాల్ గా వైద్యుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుందా? అంటే మారుమూల ప్రాంతాల్లోని ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో అనేక సార్లు కూడా మనం చూసామంటే వైద్యం అందక వారి మృతదేహాన్ని మోసుకు వెళ్తూ తర్వాత ఖాళీల్లో మోసుకుపోతున్నటువంటి అమానవీయమైనటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి గిరిజన ఏజెన్సీల ప్రాంతాలకు సంబంధించిన వారు కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సమయం లేదని చెప్పడంతో కొంత ఇలాంటి సంఘటన జరుగుతుంది. నిన్న జరిగినటువంటి సంఘటన 3 గంటల ప్రాంతంలో సమ్మయ్య అనేటువంటి వ్యక్తి తన భార్య రమ 60 సంవత్సరాల వయసు కలిగిన కొంత అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ ఉండడంతో ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆసుపత్రి వైద్యుల తర్వాత సిబ్బంది వారందరూ కూడా సమయం అయిపోయిందని 3 గంటల ప్రాంతం కావడంతో ఓపీ లేదని, రేపు ఆదివారం కాబట్టి సోమవారం రోజున మీరు ఆసుపత్రికి రావాలని సూచించడం జరిగింది. ఎంత ప్రాధాన్యపడినప్పటికీ కూడా కనీసం చెయ్యి నాడిపట్టి కూడా చూడనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కావచ్చు, మిగతా వైద్యులు ఎవరు కావచ్చు, కేవలం డ్యూటీ ఉదయం వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా కానీ అక్కడ నిజంగా ఒక వైద్య నారాయణ హరి అన్నటువంటి అక్షరాల ఉన్నటువంటి దానికి ఏదైతే ఉందో అక్కడ అంత విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. డాక్టర్లు కేవలం ప్రైవేట్ హాస్పిటల్లో రన్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం టైం టేబుల్ పెడుతూ సమయానికి ఒక 10 నిమిషాలు అటు ఇటు వచ్చినా వారికి వైద్యం చేయమని నిరాకరించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్న రమ సోమవారం రోజు రమ్మని అక్కడ సిబ్బంది చెప్పారు, ఎంత ప్రాధాన్యపడినా వినకపోవడంతో వారు ఆర్టీసీ బస్టాండ్ రావడం జరిగింది. తమ ఊరికి వెళ్దాం అనుకున్నటువంటి క్రమంలోనే అక్కడే ఆమె మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందినటువంటి రమ మృతదేహాన్ని అంటే ఆమెను ఆర్టీసీ బస్సులో తీసుకువెళ్దాం అన్నప్పటికీ కూడా కనీసం మానవత్వమైనటువంటి ప్రయాణికులు కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, ససేమీర అనడంతో నిన్నటి నుంచి అంటే రాత్రి మొత్తం కూడా జాగారం భార్య శవంతో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోనే జాగారం చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కనీసం అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరు కూడా సహకరించినటువంటి పరిస్థితి, కేవలం భిక్షాటన చేసేవారు తర్వాత స్థానికంగా ఉన్న రిక్షా పుల్లర్స్ మాత్రమే అతనికి తోడుగా ఉండి అతను నచ్చ చెప్పారు. వీరందరూ కలిసి కొంత అమౌంట్ కూడా జమ చేసి అతన్ని భార్యను అక్కడ మృతదేహం తీసుకువెళ్ళేందుకు కూడా సహాయం చేశారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందని, సకాలంలో కనుక వైద్యం చేస్తుంటే బతికేందుకు సమ్మయ్య ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా భద్రాచలం కావచ్చు, అటు మురుగు కావచ్చు, వరంగల్ జిల్లాలో కానీ, ఆదిలాబాద్, నిర్మల్ ఆ ప్రాంతాల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు మాత్రం ఇలాంటి సంఘటనలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి. అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండి కనీసం నాగరికి దూరంగా ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆసుపత్రులకు రావాలంటే గోగిల్లోనూ లేకుంటే మోసుకొని వాగులు దాటము, ఆ తర్వాత
ఏదైతే మొత్తంగా మోసుకొని సంచుల్లో మోసుకొని భుజాన్ని ఎత్తుకొని కూడా కిలోమీటర్ల మేర నడవాల్సినటువంటి పరిస్థితి, అనేక సదుపాయాలు కల్పిస్తామన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, పక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి మొత్తం సామాగ్రి కావచ్చు, వైద్యుల జీతాలు డబల్ గా పెంచడం, అంటే జీతాలు సరిపోని జీతాలు కూడా ఇవ్వడం, అన్ని సక్రమంగా ఉంటున్న ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కొంత బాధాకరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వైద్యులు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం కూడా అక్కడ స్థానికులు కోరుతూ ఉన్నారు. హరిప్రసాద్, వైద్య రంగం అనేది 24/7 పనిచేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఏ క్షణాన్ని ఎటువంటి అత్యవసరమైన పని అవసరం వస్తుందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పేషెంట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ నాడి పట్టుకోవడమైనా లేదా ఇంకేదైనా సరే చేసి ప్రాథమిక వైద్యం అనేది అందించాలి. ఇలా వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి దీనికి సంబంధించి వైద్యకి సంబంధించి సిబ్బంది ఎవరైనా దీని మీద స్పందిస్తున్నారా, వైద్యకి సంబంధించి అధికారులు ఎవరైనా? అయితే వైద్యులు అనడానికి అంటే వారు ప్రత్యక్షంగా దైవంతో సమానంగా మనం పూజిస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో కీలక అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా కాపాడినటువంటి వారు కేవలం ఒక వైద్యులు మాత్రమే. ఎన్ని కోట్ల డబ్బులు ఉన్న పేదవాడి నుంచి ఉన్నవాడి వరకు కూడా కేవలం వైద్యం అందిస్తేనే బతుకుతున్నారు అనేటువంటి అనేక సందర్భాల్లో నిరూపించారు. కేవలం 10 నిమిషాల్లోనే బతికించాల్సిన ప్రాణం కోసం ఆహారం ఇచ్చారు. 12 గంటల నుంచి 50 గంటల వరకు కూడా ఆపరేషన్ థియేటర్లో నిలబడేటువంటి వైద్యులు ఉన్నారు. కానీ అదేవిధంగా ఓ పక్క నిజాయితీగా చాలా సేవా తత్పరతో ఉన్నటువంటి వైద్యులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం కొంత నిర్లక్ష్య ధోరణి మాత్రం అనేక చోట్ల కనబడుతుంది. అనేక ప్రాంతాల్లో కూడా హాస్పిటల్లలో కావచ్చు, పిహెచ్సి సెంటర్లలో కావచ్చు, వైద్యులు ఎవరు కూడా సకాలంలో రాకపోవడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ బిహేవియర్ కావచ్చు, పైసలు వసూలు చేయడం కావచ్చు, పడకలు ఏదైతే పడకలు ఇవ్వాలన్నా లేకుంటే మందులు ఇవ్వాలన్నా సూది చేతికి వేయాలన్నా కానీ పైసామే పరమాత్మ అన్న విధంగా కూడా వైద్యులు ఉంటూ ఉన్నారు. అనేక సందర్భాలలో వీరి హాస్పిటల్లపై వైద్యం వికటించి లేకుండా వైద్యం నిర్లక్ష్యంగా చేయడంతో డాక్టర్లపై కూడా దాడులు చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. కానీ కొత్త చట్టాల ప్రకారం వైద్యులకు కొంత సపోర్ట్ గా ఉంటున్నప్పటికీ కరోనా సమయంలో కూడా వైద్యం చేసినటువంటి డాక్టర్లు ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు మాత్రం చాలా బాధాకరంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉంది, కనీసం చేయిపట్టి చూడకుండా సమయం అయిపోయిందని బయటికి పంపివేయడం, మళ్ళీ సోమవారం రోజు రమ్మనడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండ్ వాళ్ళంతా కూడా తామేం తప్పు చేయలేదని, తాము సమయం అయిపోయిందనేటువంటి సందర్భంలోనే వారికి అనుకూలంగా మాత్రమే రిపోర్ట్లు కావచ్చు, వారి అనుకూలంగా మాత్రమే విచారణ చేపడుతున్నటువంటి ప్రతి అంశంలో కూడా ఎక్కడ కూడా వైద్యులు ఇలాంటి తప్పులు చేసినటువంటి వైద్యులు కానీ వైద్య సిబ్బంది మీద కానీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. చర్యలు తీసుకుంటే వెంటనే వాళ్ళ స్టాఫ్ నర్సులకు సంబంధించిన సంఘాలు కావచ్చు, లేకుంటే వైద్యులకు సంబంధించినటువంటి సంఘాలు, పిఎస్సీలకు సంబంధించిన సంఘాలు వెంటనే మళ్ళీ ఆందోళన చేపడతామని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారన్నటువంటి ఉద్యమాలు కూడా అనేకం జరిగినటువంటి పరిస్థితి. అనేక మంది గర్భిణీ స్త్రీలు బాత్రూంలలో తర్వాత ఆసుపత్రి బయట ప్రాంగణాల ముందు డెలివరీ అయినటువంటి ఘటనలో కూడా ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు. కేవలం పేపర్ల మీద మాత్రమే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కేవలం ఎంక్వైరీ పేరుతోటి హడావుడి చేసి ఆ తర్వాత చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి.